నమస్తే, ఏఎన్ఏ వార్తలకు స్వాగతం. నా పేరు లావణ్య. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 7వ వార్డులో త్రాగునీటి పైప్ లీకేజ్ సమస్య ఎదుర్కొంటున్న కాలనీవాసులు అనే వార్తను గత 2 రోజుల క్రిందట ఏఎన్ న్యూస్లో ప్రసారం కావడంతో అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారు. పైప్ లీకేజ్ సంబంధించిన మరమ్మతులు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బోధన్ ఏసీపీ జయపాల్ రెడ్డి డ్రోన్ కెమెరా ద్వారా పట్టణంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. పట్టణంలోని రాకాసిపేట్, అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్ స్టాండ్, అనిసానగర్ ఏరియాలో డ్రోన్ కెమెరా ద్వారా వీడియోలు ఫోటోలు తీశారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ జయపాల్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని 4 ఏరియాలో ఫోటోలు వీడియోలు తీసుకొని తెలిపారు. ఎవరు బయటికి రాకూడదని, అనవసరంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఆయన కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ గారు, అట్లాగే వార్డు కౌన్సిలర్ శరత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బోధన్ పోలీస్ మేమందరం కలిసి సంయుక్తంగా ఈ ఏరియల్ సర్వేలెన్స్ డ్రోన్ కెమెరా ద్వారా బోధన్లో ఉన్నటువంటి 4 కంటైన్మెంట్ క్లస్టర్స్లో మొత్తం ఏరియల్ వ్యూ వీడియో అండ్ ఫొటోస్ పికప్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏమంటే, ఎవరు కూడా లాక్డౌన్ పీరియడ్లో అనవసరంగా బయటికి రావద్దు. ఈ అన్ని కంటైన్మెంట్ క్లస్టర్స్లోకి మేము కూరగాయలు, నిత్యావసర వస్తువులన్నీ మేమే పంపిస్తున్నాము. ఇక్కడ కూరగాయలకు కూడా ఫోన్ చేస్తే ఇంటికే సరఫరా చేయడం జరుగుతుంది. బోధన్ పట్టణంలో మున్సిపల్ వాళ్ళ సౌకర్యంతో, సౌజన్యంతో కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా బయటికి రావద్దు. ఈ ఇంకా 2 వీక్స్ పొడిగించినట్టు తెలిసింది కాబట్టి అందరు కూడా మాకు సహకరించాలి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే, అది కూడా ఎవరైనా అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి రావాలి. రేపటి నుంచి ఈ డ్రోన్ కెమెరాస్ను ఉపయోగిస్తాము. ఎవరైతే వైలేషన్ చేస్తుందో వాళ్ళందరిపైన కేసెస్ పెడతాము. రోడ్లపైకి అనవసరంగా తిరుగుతున్న వాళ్ళని, 2 లేదా 3 వితౌట్ మాస్క్, వితౌట్ హెల్మెట్స్ వచ్చిన వాళ్ళ పట్ల కఠినంగా రేపటి నుంచి కఠినమైనటువంటి శిక్షలు, మా కేసెస్ నమోదు చేయబోతున్నాం. కాబట్టి మా బోధన్ పోలీస్ తరఫున అందరికీ అప్పీల్ చేస్తున్నాను, దయచేసి మీరు ఎవరు ఇంట్లోకి రావద్దు, ఇంట్లోనే ఉండండి. అత్యవసరమైతే 100 డయల్ కాల్ చేయండి, మేమే పోలీసే మీ ఇంటికి వస్తాము. మీ ఏమైనా అవసరం ఉంటే మేమే స్పందిస్తాము. బోధన్ మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఇంటికే సప్లై చేస్తున్నారు కాబట్టి ఎవరు దేని గురించి కూడా, ఏ అవసరాలున్నా కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీరు ఈ లాక్డౌన్ సక్సెస్ చేస్తారని, బోధన్ పట్టణం మొత్తం కరోనా రహిత పట్టణంగా డిక్లేర్ చేద్దాం మనం అందరం కలిసి. థ్యాంక్ యూ. జై హింద్. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని చెమాడగాయలో ఫీడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫీడ్ ట్రస్ట్ షాహిద్ అజిమ్ ఖాన్, మెంబర్ సైఫ్ ఖాన్, నూర్ అహ్మద్, బోధన్ ఏసీపీ జయపాల్ రెడ్డి, కౌన్సిలర్ శరత్ రెడ్డి, కౌన్సిలర్ అలీముద్దీన్, కౌన్సిలర్ నజీర్ అలీ, కౌన్సిలర్ ఇమ్రాన్, జకరియా ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. ఏఎన్ఏ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకి చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.